నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మన ఫోన్కి రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చిన ఒక పాటని సో ఎవరైనా కాల్ చేసినప్పుడు మీకు ఎలా అంటే వినిపించేలాగా ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు నా ఛానల్ కొత్త యూజర్ అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఈ బెల్ ఐకాన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఏంటంటే మీ రింగ్ టోన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన పాటని, లేకపోతే మీరు ఏదైనా ఏ పాటని రింగ్ టోన్గా పెట్టుకుందాం అనుకుంటున్నారో అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఆ రింగ్ టోన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే నేను ఒకటి ముందు ఒకటి డౌన్లోడ్ చేసి చెప్తాను. ఒక రింగ్ బెస్ట్ రింగ్ టోన్స్ నేను ఏదో ఒకటి శాంపుల్ డౌన్లోడ్ చేసి అది సెట్ చేస్తాను. సో మనకి వెబ్సైట్స్ అనేవి చాలా ఉంటాయి, సో అందులో మీకు నచ్చింది ఏ అని. ఇక్కడ iPhone 6 ఉంది కదా, నేను ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది మన డౌన్లోడ్ ఫైల్స్లో ఉంటుంది అన్నట్టు ఇప్పుడు డౌన్లోడ్ అయినది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సెట్టింగ్స్లోకి వెళ్తాను. సో ఇక్కడ సెట్టింగ్స్ మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది మీ ఫోన్లో చూపిస్తుంది. సెట్టింగ్స్ ఎస్ అని ఉంటుంది, సెట్టింగ్స్ అని ఉంటుంది, లేకపోతే మీకు డైరెక్ట్గా ఇక్కడ పైన స్క్రోల్ డౌన్ చేస్తే పైన కూడా ఉంటుంది. ఇక్కడ పైన సెట్టింగ్స్ మార్క్ ఉంటుంది చూడు, మొత్తం టాప్లో. సో దాని మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి. సో ఇందులో మనకి సౌండ్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది. మీ ఫోన్లో కూడా సౌండ్ అన్నా లేకపోతే రింగ్ టోన్ అన్న ఏదన్నా సౌండ్ అండ్ వైబ్రేషన్ అన్న దాంట్లో ఉంది, అది క్లిక్ చేస్తున్నాను. ఇందులో మనకి రింగ్ టోన్ అనేది ఆప్షన్ స్టార్టింగ్లో ఉంది కదా చూడండి, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్ లోకల్ రింగ్ టోన్ అని క్లిక్ చేయాలి, అంటే మన ఫోన్లో ఉన్నాయి మాత్రమే. చూస్ లోకల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మూడు ఆప్షన్ చూపించింది నాకైతే. సో మ్యూజిక్లో మనకి డైరెక్ట్గా అప్డేట్ అయిపోతుంది, ఎందులో అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ అంటే మన ఫోన్లో ఫైల్ మేనేజర్, అందులో మీరు డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి ఈజీగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ నాకు పైన చూపిస్తుంది డైరెక్ట్ ఆడియో ఫైల్స్ మాత్రమే కాబట్టి రింగ్ టోన్ అవి మన ఫోన్లో అన్ని డౌన్లోడ్ అయినాయని ఇక్కడ చూపిస్తున్నాయి. సో నేను iPhone 6 రింగ్ టోన్ని క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ మార్క్ చేసుకొని కింద ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా రింగ్ టోన్ అనేది ఇక్కడ మై రింగ్ టోన్స్ వచ్చింది కదా, ఇక్కడ అప్లై దాని మీద క్లిక్ చేయాలి. మై రింగ్ టోన్ iPhone 6 ఉంది కదా, దీని సైడ్కి అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో బోత్ సిమ్ 2 మళ్ళీ క్లిక్ చేసి సిమ్1. సో నా రింగ్ టోన్ అనేది ఇప్పుడు అప్డేట్ అయిపోయింది సిమ్ 1కి 2కి. సో ఈ విధంగా మీ ఫోన్లో రింగ్ టోన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్, ఏ ఫోన్లో అయినా సరే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి సౌండ్ ఆర్ వైబ్రేషన్ ఇట్లా సింబల్ ఉంటుంది సౌండ్ది, ఇందులోకి వెళ్ళాక మనం రింగ్ టోన్ని క్లిక్ చేసుకోవచ్చు. రింగ్ టోన్ క్లిక్ చేసినాక మనకి చూసి లోకల్ రింగ్ టోన్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ ఫోన్లో అయినా సరే ఉంటుంది ఆప్షన్. సో చూసి మీరు సెలెక్ట్ చేసుకొని రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన పాటనైనా మీరు డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.